కొట్టారు. ఇన్ని రోజుల పాటు దీక్ష చేస్తున్నా సరే కనీసం వాళ్ళ పాదయాత్రగా గాంధేయ మార్గంలో ఈ రోజు న్యాయస్థానం టు దేవస్థానం వెళుతుంటే ఈ స్థాయిలో ఇలా అణిచివేసే ధోరణి మరి ఇంత దారుణమా? ఆందోళనకారులకి వీళ్ళందరికీ కూడా అంటే వీళ్ళని ఏమైనా ఆందోళనకారులాగా చూస్తున్నారా? రైతులు ఈరోజు రైతు ఏడిస్తే దేశం ఏడుస్తుంది. అలాంటి రైతులు ఈరోజు అలా వాళ్ళు కన్నీరు పెట్టుకున్నా సరే భూములు ఇచ్చి రాష్ట్రం కోసం త్యాగం చేసిన ఈ త్యాగ ధనుల్ని ఈ స్థాయిలో హింసిస్తున్నారు. వాళ్ళకి మద్దతు తెలపడానికి వచ్చిన వాళ్ళని హింసిస్తున్నారు. అంటే ఎవరికి వీళ్ళు ఎవరికి పాదయాత్ర కొట్టారు, ఇక్కడ కాలు తగిలింది, కర్ర పెట్టి కొట్టారు, కాళ్ళు ఇరిగేలాగా ఇతని కొట్టారు. బాధ్యత జగన్మోహన్ పాదయాత్ర చేసుకుంటా వస్తుంటే మేమేమరా ఏమన్నా అసలు ఎవరిని వల్ల 20 మంది పోలీసు అడ్డం తిరిగి తాళ్ళట్టం పెట్టి ఈ ప్రేతంగా కొట్టేశారు, మనిషిని కొట్టేశారు, పడగొట్టేశారు. ఈ మనిషి కాళ్ళు దెబ్బతగిలింది, చేతులు హాస్పిటల్కి వెళ్ళారు. అమానుషంగా నటించాలి చేస్తున్నారు పోలీసులు. పోలీసులతో వచ్చిన నశించాలి, పోలీసులతో నశించాలి, పోలీసులతో వచ్చిన నశించాలి, నశించాలి. మీకు హైకోర్టు ఏం చెప్పింది రాజధాని గురించి? మీరు జోక్యం చేసుకోమాగంటే వాళ్ళని కొత్త బాగా చెప్పింది. మీరు ఎందుకు కొట్టారు? దాదాపుగా 20 మందిని కాళ్ళు చేతులు ఇరిగేలాగా కొట్టారు. ఇతడు ఇతన్ని కూడా అదే విధంగా కొట్టారు అంటున్నారు. మహిళలందరూ వర్షం వచ్చినా ఎండైనా చలైనా దేన్ని లెక్క చేయకుండా తిన్నా తినకపోయినా సరే లెక్క చేయకుండా వాళ్ళు ఒకే ధ్యేయంగా న్యాయస్థానం టు దేవస్థానం, దేవదేవ మమ్మల్ని కాపాడు, సాయం చేయి, దేవుడా మా మొరాలకించు అని అడుగులు వేస్తున్నా ఈ వాళ్ళు కన్నీరు పెడుతున్న వీళ్ళకి మద్దతు తెలపడానికి ఎవరు రావద్దా? పొలిటికల్ గా మీరు పాదయాత్రలు చేస్తుంటే అనేక మంది మద్దతు తెలపడానికి రావచ్చా? అంటే రాజకీయ పాదయాత్రలు మాత్రమే సాగాల, రైతుల పాదయాత్ర అనేది సాగకూడదా? ఇదెక్కడ అన్యాయం, అసలు ఇదెక్కడ ఘోరం? ఏ రాష్ట్రంలో అయినా ఎక్కడైనా సరే ఇలాంటి పరిస్థితులు ఉంటాయా? రైతులు చేస్తున్న చాలా రైతులు ఒక్కటే ఎవరిని నొప్పించకుండా ఒక గాంధేయ మార్గంలో చేస్తున్న వారిని అయినా సరే ఇక్కడ ప్రకాశం జిల్లాలో ఉక్కు పాదంతో అణిచివేయాలని చూసినా సరే ఆగడం లేదు. ఏ స్థాయిలో అణిచివేయాలన్నా ఆగడం లేదు. పుట్టని చీల్చుకొని చీమలొచ్చినట్టుగా ఈరోజు మద్దతుదారులందరూ కూడా వస్తున్నారు. ఒక ఉప్పెనలాగా తరలి వస్తున్నారు మద్దతుదారులు. ఎంత మందినని కొడతారు, ఎన్ని లాఠీలను తెస్తారో కూడా అర్థం కాదు. నిజంగా ఈరోజు ఈ స్పందన చూసి ప్రకాశం జిల్లాలోకి ఎంటర్ అయిన తర్వాత వచ్చిన ఈ స్పందనను చూసిన తరువాతే మరి పోలీసులు భయపడ్డారో లేకపోతే ఇంకేమైనా ఆంక్షలు వాళ్ళకి ఏమైనా సీరియస్గా ఆదేశాలు వచ్చాయో, ఎట్టి పరిస్థితుల్లో సక్సెస్ కాకూడదు అనుకున్నారో, కానీ అణిచివేయడానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు వంశీ గారు. థ్యాంక్ యూ లక్ష్మి. మొత్తంగా మనం చూసినట్లయితే ఎక్కడైతే ఒంగోలు ఎంట్రన్స్ అయ్యేటువంటి సందర్భంలో నాగులుపుల పడుదాలు మధ్యాహ్నాల పడి వస్తున్నటువంటి సందర్భంలో వేలాదిగా స్వచ్ఛందంగా తరలి వచ్చినటువంటి ప్రజానీకం, ఎవరైతే న్యాయస్థానం టు దేవస్థానానికి వచ్చినటువంటి ప్రజానీకానికి మద్దతు తెలిపేందుకు వచ్చినటువంటి లాఠీ చార్జ్ జరిగింది. తీవ్రమైనటువంటి లాఠీ చార్జ్లో చాలా మందికి గాయాలు కావడం జరిగింది. అనేక మంది చేతులు విరిగిపోయి వాళ్ళందరినీ కూడా హాస్పిటల్కి తీసుకెళ్లారు. అయినప్పటికీ కూడా మొక్కువ అనే దీక్షతో మేమున్నాము, మేమంతా కదిలి వస్తామని చెప్పని వేలాదిగా వస్తున్నటువంటి జనాన్ని మనం చూడవచ్చు. ఎవరు కూడా ఎవరు ఇందుట్లో స్వచ్ఛందంగా వచ్చినటువంటి జనం, ఎవరికి సంబంధం లేనటువంటి వ్యక్తులు, కానీ వారందరూ కూడా జై అమరావతి అంటూ వస్తున్నటువంటి రైతుల కోసం మేము మద్దతు ఉన్నాము అని చెప్పని తెలుస్తున్నటువంటి పరిస్థితుంది. మనం చూసినట్లయితే అది ఎక్కుతావా బస్సు, ఒకసారి మనం ఎక్కడైతే వెళ్తున్నటువంటి దాంట్లో మనం వెళుతూ వాళ్ళందరినీ కూడా చూపించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ బస్సు ఉన్నటువంటి బ్రదర్ ఆగం, బ్రదర్ ఒక్క నిమిషం ఆగం, బ్రదర్ ఒక నిమిషం, ఒక నిమిషం, కెమెరా ఎక్కు, ఒక టాప్ ఎక్కు, లెక్క ఒక టాప్ ఎక్కు, ఇదెక్కు మనం ఫోర్ జీ వాడికి ఆగాగు బ్రదర్, ఏ ఆగాగు, మనం చూస్తున్నాం, ఏ ఆగాగు, ఏ ఆగురా, రైట్ మనం వైర్ రైట్, మనం రైట్, స్లో చేయమను అతను స్లో చేయమను అతను ఆగమను, ఒక నిమిషం ఆగమను. ప్రయాణం చేస్తున్నాము. ఆ విజువల్స్ లో కానీ మనం చూసినట్లయితే వీరందరూ కూడా వస్తున్నటువంటి ప్రజానీకం, వీరందరూ కూడా మనం చూస్తున్నటువంటి వారందరూ స్వచ్ఛందంగా వేలాదిగా వచ్చి మేము సంఘీభావం తెలియజేస్తాము, సంఘీభావాన్ని మేము వస్తున్నామని చెప్పని కూడా వాళ్ళు తెలియజేస్తున్నటువంటి దృశ్యాలు ఉంది. బ్రదర్ ఆప్ బండి ఆప్, మనం ఇంకొక బండి దా,
ఇంకొంచెం ముందు ఇంకొంచెం ముందు కొంచెం ముందు బా కొంచెం ముందు బా వెనక తిరుగుదాం కదా మనం వెనక తిరుగుతామా అవుతున్నటువంటి ప్రాంతం ఈ ఒంగోలుకి ఎంట్రన్స్ అవుతున్నటువంటి ప్రాంతం దగ్గర నుంచి మనం చూసినట్లయితే న్యాయస్థానం టు దేవస్థానం న్యాయస్థానానికి దేవస్థానం వెళుతున్నటువంటి వారందరూ కూడా మనం మద్దతు తెలియజేస్తూ ఉన్నాం. వాళ్ళందరూ కూడా నినాదాలు చేసుకుంటూ స్లోగన్స్ చేసుకుంటూ వారందరూ మద్దతు తెలుపుతున్నటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. ఎక్కడైతే బస్సులో వెళుతున్నటువంటి వారు కూడా వారికి సంఘీభావాన్ని తెలియజేస్తున్నారు. మనం చూసినట్లయితే వారు చెప్తున్నటువంటి స్లోగన్స్ వారు ఇస్తున్నటువంటి అంశాలు మనం చెప్పవచ్చు వేలాదిగా. ఎవరికి సంబంధం లేనటువంటి వారందరూ కూడా వస్తున్నటువంటి వారందరినీ మనం చూడొచ్చు. వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా ఇంత జనం ఇంతమంది ఎవరు కూడా ఊహించినటువంటి జనం ఇంతమంది ఎవరు కూడా వీటికి సంబంధించి ఇంతమంది వస్తారు ఇన్ని వేలాదిగా వస్తారని పోలీసులు కూడా చూడనటువంటి పరిస్థితి ఊహించినటువంటి పరిస్థితి. ఎప్పటికప్పటికి ఎంతమంది వేలాదిగా నిర్బంధం చేసినప్పటికీ కూడా నిర్బంధించినప్పటికీ కూడా వాళ్ళు ఎవరు కూడా నిర్బంధాలని మమ్మల్ని ఆపాలని కాదు మేము సంఘీభావం తెలియజేయడానికి వస్తున్నాము అని మాత్రం వాళ్ళందరూ కూడా రావటం జరిగింది. ఎక్కడైతే ఇప్పటి వరకు మనం వచ్చినటువంటిది దాదాపు 300 మీటర్ల పైగా మనం వస్తూ ఉన్నాము చూసాం శివారెడ్డి గారు వాళ్ళందరూ చేసి సభ్యులు వాళ్ళందరూ కూడా ఒక పద్ధతి ప్రకారంగా ఒక లైన్గా వాళ్ళందరూ కూడా మహిళలందరూ కూడా నడుచుకుంటూ వస్తున్నటువంటి దృశ్యాల్ని మనం చూడొచ్చు. వాళ్ళందరూ సంఘీభావం తెలియజేసేందుకు వీరందరూ కూడా ఆ సభ్యులు అందరూ కూడా వాళ్ళు వస్తున్నటువంటి దృశ్యాల్లో న్యాయం చేయండి జస్టిస్ చేయండి అని చెప్పని వాళ్ళందరూ కోరుతున్నటువంటి దృశ్యాలు. ఎక్కడైతే ఉన్నటువంటి వారందరూ ఉన్నారో మహిళలు కానీ వాళ్ళందరూ కూడా కొంచెం వాళ్ళు చూసినట్లయితే ఇప్పటి వరకు ఇంతమందిగా ఎవరు ఊహించినటువంటి జనం రావడంతో ఎక్కడైతే ప్రభుత్వం ఎక్కడైతే పోలీస్ యంత్రాంగం కూడా వీరందరినీ ఆపాలి అని ప్రయత్నం చేసినప్పటికీ కూడా వీరందరికీ ఎక్కడైతే వీరందరూ కూడా మనం చూడొచ్చు ఇటువైపు ఇంకా కూడా పోలీసులు బ్యాక్ సైడ్ వలయంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. వలయంగా పోలీసులు కూడా వాళ్ళందరినీ ఆపుతూ ఉన్నారు. వాళ్ళందరితో వస్తున్నటువంటి అంశాలను కూడా మనం చూడొచ్చు. ఒకవైపు పోలీసులు ముందు వెనక పోలీసుల నిర్బంధాల మధ్య మనం చూస్తే ఎక్కడైతే పూల వర్షంతో మనం ఈ ప్రాంతం అంతా కూడా వాళ్ళు నడిచినటువంటి ప్రాంతం పూల వర్షంతో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇవన్నీ మనం చూస్తే వాళ్ళ కోసం చల్లినటువంటి పూలు అందరూ కూడా రాళ్లతో ఉంటుందన్నారు. కానీ పూల వర్షం మధ్య వాళ్ళందరూ కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. పూల వర్షంతో వాళ్ళందరూ కూడా తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. చూసాం కదా వాళ్ళ నిబద్ధత వాళ్ళ అకుంటి దీక్ష వాళ్ళు మేము ఎక్కడైతే న్యాయస్థానం టు దేవస్థానం వరకు వెళ్ళాలి అనేటువంటి ఒక లక్ష్యంతో వాళ్ళందరూ వెళుతున్నటువంటి దృశ్యాలను చూడొచ్చు. ఎవరైతే 70 సంవత్సరాలు పైబడినటువంటి వాళ్ళు 60 సంవత్సరాలు పైబడినటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా జస్టిస్ న్యాయం మాకు న్యాయం కావాలి ధర్మం కావాలి అని చెప్పని కూడా వాళ్ళు కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే వాళ్ళందరూ కూడా ఒకటే ఒక లక్ష్యంతో వారు ప్రయాణం చేస్తున్నారు. వారి మద్దతుగా వారికి సంఘీభావంగా వచ్చినటువంటి వారందరినీ కూడా మరోవైపు ఆపే ప్రయత్నం జరుగుతూ ఉంది. మరోవైపు వాళ్ళందరినీ ఆపేందుకు కూడా ఆపే ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ వాళ్ళందరూ కూడా వేలాదిగా ఇక్కడ వరకు ఎవరైతే ఉన్నారో ఇక్కడ వరకు మనం చూస్తే విజువల్స్లో ఇక్కడ వరకు ఉన్నటువంటి వారు ఉన్నారు. మరి మరోవైపు ఉన్నటువంటి వారందరూ కూడా వేలాదిగా వస్తున్నటువంటి వారందరినీ మనం చూడొచ్చు. మరోవైపు కూడా ఇక్కడ వస్తున్నటువంటి వారందరినీ కూడా ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ చూస్తే జేఎస్సీ పక్కనే నిలబడి వాళ్ళందరూ కూడా తీసుకుని వెళ్తున్నటువంటి దృశ్యాలు మనం చూడొచ్చు. ఇక్కడ మనం చూడొచ్చు ఇక్కడ వరకు వెళుతున్నటువంటి వారందరినీ. ఎక్కడైతే మహాపాదయాత్ర వేలాదిగా వస్తున్నటువంటి జనం మహాపాదయాత్రలో భాగస్వామ్యం అవుతున్నటువంటి జనం మేము కూడా మీకు సంఘీభావంగా ఉంటాము అని వస్తున్నటువంటి వారు. అయితే లాఠీఛార్జీ జరిగినటువంటి తీరు లాఠీఛార్జీలో చాలా మందికి గాయాలవటం వారందరినీ కూడా ఆసుపత్రికి తరలించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆయిల్ బంక్ కూడా దించారు చూసారుగా మనం. రైట్ వాళ్ళు ఎవరిని కూడా రైట్ మనం చూసాము. ఎవరైతే వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చేటువంటి ప్రయత్నం ఉన్నప్పటికీ కూడా రానిచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. రానివ్వట్లేదు మమ్మల్ని అందరినీ కూడా. కనీసం ఎక్కడైతే వీటికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం ఆపుతున్నారని కూడా వాళ్ళందరూ వేడుకుంటున్నారు మొరబెట్టుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే మనం రైట్ చూశారు కదా వాళ్ళు ఎవరైతే వచ్చినటువంటి వాళ్ళందరూ మేము బస్సు ఎక్కువచ్చాం ఎందుకు రానికి పోటాని ఏమనుకుంటున్నారు
జనం ఎక్కువయ్యి భయపడి బళ్ళుశాలలో పెట్టి నడుచుకుంటూ వస్తున్నాం సార్. అంటారు కదా ఎవరైతే వాళ్ళందరూ కూడా బళ్ళు చాలలో పెట్టి వచ్చాము, మమ్మల్ని రానియట్లేదు మేము, కానీ బళ్ళన్నీ కూడా చాలలో పెట్టి మేము వచ్చాము ఆ బండి దగ్గర. అది ముఖ్యమంత్రికి ఒక న్యాయం, మాకు ఒక న్యాయమా? ఇది ఎక్కడ ధర్మం, ఇది ఎక్కడ న్యాయం? మమ్మల్ని స్వేచ్ఛగా వారి సంఘీభావం తెలుపు. ఒక న్యాయం మాకు ఒక న్యాయం అన్నాడు, రైతులకు ఒక న్యాయం, ముఖ్యమంత్రికి ఒక న్యాయం. రైట్, వీళ్ళందరూ మనం చూస్తుంటే ప్రతి ఒక్కరిలో కూడా ఒక అనుకోని ఒక భావోద్వేగం, ఒక అనుకోని ఒక భావజాలం. ఎక్కడైతే వారందరూ కూడా మమ్మల్ని ఈ రకంగా ఆపేటువంటి ప్రయత్నాలు చేస్తారా, ఇది ఎంతవరకు న్యాయమైనటువంటి అంశం అని కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. అయితే మనం ఊహించం, ఇంతమంది వేల మందిగా ఒంగోలు ఎంట్రన్స్లో ఇన్ని వేల మందిగా వస్తారని ఊహించం. వచ్చినటువంటి వారందరూ కూడా వేలాదిగా స్వయంగా వాళ్ళందరూ ఎక్కడైతే ఆ గ్రామాల నుంచి అప్పటికి అనేక వేల వాహనాలని ఆపివేసినప్పటికి కూడా వాళ్ళందరూ స్వచ్ఛందంగా లోపలికి వచ్చినటువంటి పరిస్థితి, అనేక వాహనాలు నిర్బంధించినప్పటికీ ఆపివేసినప్పటికీ కూడా ఎవరైతే చాలల్లో నుంచి ఇటువైపు చేలుంటే ఆ చాలల్లో నుంచి కూడా వాళ్ళందరూ నడుచుకుంటూ లోపలికి వచ్చినటువంటి దృశ్యాలని మనం చూస్తూ ఉన్నాము. లోపలికి వచ్చినటువంటి వారు ఎవరైనా ఇంత వేల మంది అసలు ఉంటారా, ఇన్ని వేల మంది అసలు వస్తారా అనేటువంటి దానికి కూడా పోలీసులకి అంతు చెక్కినటువంటి పరిస్థితి. ఏదైతే ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ మహాపాదయాత్ర, ఈ మహాపాదయాత్ర సందర్భంగా ఏదైతే జరుగుతున్నటువంటిది ఉందో, ఇది మహాపాదయాత్ర కూడా రాబోయేటువంటి రోజుల్లో ప్రభుత్వం ఎన్ని ఆంక్షలు పెట్టినప్పటికీ కూడా ఇంకా మరింతగా పెరిగేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. వ్యక్తికి వ్యక్తికి తోడై వేలాదిగా వస్తున్నటువంటి ఈ జనంతో, ఈ జన ప్రభంజనంతో ఎవరూ కూడా ఇక్కడ చూడలేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పటికే మనం చూసినట్లయితే ఒకవైపు ఎవరైతే నడుస్తున్నటువంటి రైతులు కావచ్చు, ఇక్కడికి వచ్చినటువంటి సామాన్య ప్రజానీకం కావచ్చు, యువత కావచ్చు, మరోవైపు చూసినట్లయితే పోలీసులు మొత్తం కూడా ఒకవైపుకి వాళ్ళందరినీ కూడా ఒకవైపే ఉంచేటువంటి ప్రయత్నంతో ముందుకు తీసుకెళ్తున్న పరిస్థితి. కొద్దిసేపటి క్రితం జరిగినటువంటి లాఠీ ఛార్జీ కారణంగా కొంతమంది గాయపడటం, కొంతమందిని వారందరినీ కూడా ఆసుపత్రికి తీసుకెళ్ళినటువంటి పరిస్థితి ఉంది.